Hi, welcome to my YouTube channel, Jalakam's Kitchen. ఈ రోజు వీడియోలో నేను వాటర్ మిలన్ తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని కోసం పుచ్చకాయని ఇలా పీసెస్ లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 కప్స్ పుచ్చకాయని తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల దాంట్లో ఏమైనా ఇత్తనాలు ఏమైనా ఉంటే ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ జ్యూస్ లో 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ పౌడర్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ ని ఇష్టపడే పనైతే ఇంకొంచెం షుగర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఉండల్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉండే పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాన్ ని స్టవ్ పై నుంచి ఫ్లేమ్ ని హై లో పెట్టి ఆపకుండా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేస్తే అది మనకి మాడిపోతుంది. ఇలా కొంచెం థిక్ గా అయ్యాక ఫ్లేమ్ ని లో టు మీడియం లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి బాగా కలిసాక ఇంకొక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. ఇలా మొత్తం 6 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. ఇలా హల్వా బాగా కుక్ అయ్యి పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు యాలకుల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇలా హల్వా పాన్ నుండి సెపరేట్ అయ్యాక మనం స్టవ్ ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ కేక్ మోల్డ్ కానీ తీసుకొని దానికి నెయ్యి రాసి బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేశాక ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వాని యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ హల్వా మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని టాపింగ్స్ లాగా యాడ్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వా కొద్దిగా వేడి తగ్గాక ఫ్రిడ్జ్ లో 2 అవర్స్ ఉంచాలి. హల్వాని 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీసాక ఇలా ఒక నైఫ్ సహాయంతో ఎడ్జెస్ ని కట్ చేసుకుంటే మనకి మౌల్డ్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వాని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్స్ గా కట్ చేస్తున్నాను. Thank you.
చూడండి హల్వా ఎంత సాఫ్ట్ గా ఒక జెల్లీ లాగా ఎలా రెడీ అయ్యిందో ఏదైనా కొత్తగా హల్వా ట్రై చేయాలి అనిపిచినప్పుడు ఇలా వాటర్ మిలన్ తో హల్వా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వాని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।